आदाब नाज़रीन, FSID न्यूज़ में आपका खैर मुकदम है। मैं आपका मोहम्मद फारूक, बढ़ते हैं आज की ताज़ा खबर पर। कुदरती तौर पर पकाए गए आमों को ही खाने की वजीर ने की आवाम से अपील। तफसीलात के मुताबिक महबूबनगर शहर के रामया बोली के रायतू बाजार में कुदरती तौर पर पकाए गए मैंगो मार्केट का रियासती वजीर सियाहत व आबकारी श्रीनिवास गौड़ ने इफ्तिताह किया। इस मौके पर इन्होंने खिताब करते हुए कहा कि मैंगो मार्केट में बेचे जाने वाले आमों को पूरी तरह कुदरती तौर पर पकाया जा रहा है, जबकि बाहर मार्केट में कैल्शियम कार्बेट का इस्तेमाल करके पकाया जा रहा है, जिससे कैंसर जैसे जानलेवा बीमारियां हो रही हैं। इन्होंने कहा कि कुदरती तौर पर और बिना किसी साइड इफेक्ट के यहां पर आमों को पकाया जा रहा है और फरोख्त किया जा रहा है। इस मौके पर इन्होंने मजीद कहा कि तेलंगाना रियासती हुकूमत की जानिब से फरोख्त करने की भी मंजूरी दी गई है। वाज़ेह है कि TS एग्रो की जानिब से इसको फरोख्त किया जा रहा है, जिसकी मंजूरी नई दिल्ली FSSAI, हैदराबाद IICT, बेंगलोर IIHR ने दी है। इस मौके पर JPNC चेयरमैन रवि कुमार, इंट्रिप के जिम्मेदार अशोक कुमार व दीगर मौजूद थे। मंत्री गार क्षेत्र मोदी कोई कोल्हापुर के कायल पड़े मोदी वार्वास पैसा మనం చాలా పేపర్లలో టీవీలో చూసినాం, మామిడి పళ్ళు కానీ అన్ని పళ్ళు మామిడి పళ్ళు అరటి పళ్ళు ఇవన్నీ కూడా కార్బైడ్ వేసి కార్బైడ్ ద్వారా తొందరగా అమలు చేస్తున్నారు, దాని ద్వారా క్యాన్సర్ వస్తాయని చెప్పి మనం టీవీలలో పేపర్ కూడా విన్నాం, హైకోర్టు కూడా తప్పు పట్టడం జరిగింది। మనకు తెలియక చాలా రోజులు కార్బైడ్తో పడినటువంటి పళ్ళు తిని చాలా మందికి క్యాన్సర్ కూడా వస్తుంది, దానివల్ల అంతే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది। కొత్తగా మరి ప్రపంచంలో చాలా మంది అధ్యయనం చేసి దీన్ని నివారించడానికి మరి ఒక తయారు చేయాలని చెప్పి కృత్రిమంగా మామూలు వస్తువులతో మామిడి పీచుతో తెంగాయ పీచుతో రకరకాల న్యాచురల్ దొరికే వస్తువులతో తయారు చేసి దీని ద్వారా 1-2 డేస్లోనే పనులు అయ్యేటట్లు దీని ద్వారా వెలువడేటువంటి హైదరాబాద్ లో అటువంటి ల్యాబొరేటరీ వాళ్ళు దీనికి అనుమతి ఇచ్చారు జరిగింది ఇది లీగల్ గా మనం ఇళ్లలో పెట్టుకొని మామిడికాయలు వచ్చినప్పుడు వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం కాగితాలు వేసి చిన్న రంధ్రం చేసి వదిలిపెట్టినట్లయితే ఒక 2 డేస్ లో 1 డే 2 డేస్ లోపల మంచిగా పనులు అవుతాయి, ఇరువైపులా పనులు తొందరగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ప్రోడక్ట్ ముఖ్యంగా గమనించాలి। ఇవి 4-5 రకాల మామిడి పళ్ళే కాదు, 4-5 రకాల పనులకు ఉపయోగపడేది, కనుక దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి। ఎవరైనా కార్బైడ్ వాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు చేపడతాం, నేను మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు దీన్ని పూర్తి విస్తృతంగా ప్రచారం చేయాలి। ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా నేను ఆల్రెడీ చెప్పినాను, వీళ్ళకు ఇక్కడ కూడా మామిడి పళ్ళ దగ్గర కార్బైడ్ వాడితే యాక్షన్ తీసుకుంటాం, అనుమతి పొందినటువంటి చైనా ప్రోడక్ట్స్ వాడిని కూడా యాక్షన్ తీసుకుంటాం, అనుమతి పొందినటువంటి ఇలాంటివి వాడితే మాత్రమే ఇండియా మొత్తంలో 2-2 ఉన్నాయి, అందులో ఇదొక ఫేమస్, మీరు వాడితేనే మీకు ఎలాంటి యాక్షన్ ఉండదు అని చెప్పి, ఇది మన తెలంగాణలోది మా హైదరాబాద్ ప్రోడక్ట్, ఇది దేశ వేరే రాష్ట్రాలు కూడా చాలా డిమాండ్ ఉంది, కనుక ఎంరేపుది విస్తృతంగా మనం ప్రచారం చేసి అందుబాటులో తీసుకోవాలి। ప్రతి ఇంట్లో కూడా మనం 4-5 ప్యాకెట్లు కొనుక్కొని పెట్టుకొని పనులు వచ్చినట్టు వేసుకునేటట్టు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, మరి ఇంత మంచి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మంచి ప్రోడక్ట్ ఉండేటువంటి మన రవి కుమార్ గారికి, మరి ఆ కంపెనీ MD గారిని శ్రవణ్ గారిని మనస్ఫూర్తి అభినందిస్తున్నా। నేను హైదరాబాద్ లో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు చేస్తాను, హైదరాబాద్ మార్కెట్ వాళ్ళకు కూడా అక్కడ స్టాల్ పెట్టినప్పుడు నేను చేస్తాను, గడ్డినగర మార్కెట్ చేసిన కూడా మనసులోడే అతను కూడా చెప్పి అక్కడ కూడా స్టాల్ అందుబాటులోటువంటి ఏర్పాటు చేసి ప్రజలు ప్రతి మనిషికి కూడా ప్రతి ఇంట్లో ఉండేటట్లు ప్రతి మనిషి పనులు తింటారు, కనుక ప్రతి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటే చాలా చీప్ 10 రూపాయలు, కనుక 20 కిలో వరకు మనకు పని వస్తుంది, నేను అందుబాటులో తీసుకురావాలని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం దీన్ని ఇక్కడ నుంచి చేయాలని చెప్పి ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను। థ్యాంక్ యూ। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें, और अगर आप
हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।